విజయం గది తలుపుకి తాళాలు ఉండవు, కానీ చాలామంది ఆ గుమ్మం ముందు నిలబడి తాళం చెవి కోసం వెతుకుతూనే ఉంటారు. కొంతమంది రహస్య సొరంగాలు ఏమైనా ఉన్నాయా, సులభ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ చెవి ఎప్పుడు దొరకదు, ఎందుకంటే అసలు తాళమే లేదు దానికి. మొదటి స్టెప్ వేయటమే కష్టం, ఆ తర్వాత మెట్లు ఎక్కుతున్న కొద్దీ మిగతా వాళ్ళందరూ కింద కనబడతారు, మనకి విజయం ఒకటే కనబడుతుంటుంది. అప్పుడు విజయం సాధించటం ఇంత సులభమా అనిపిస్తుంది. అలాంటి విజయం సాధించడం కోసం మొదట విద్యార్థులకి కొన్ని సూత్రాలు చెప్తాను. విద్యార్థులకు కావలసిన మొట్టమొదటి అవగాహన ఏకాగ్రత. అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? ఏకాగ్రత అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఒకే వస్తువు మీద కానీ సబ్జెక్ట్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయటం. చాలా కాలం క్రితం, అంటే మహాభారతం నిజమో కాదో మనకు తెలియదు కానీ, ద్రోణాచార్యులు అర్జునుడికి దుర్యోధనుడికి ఒక పోటీ పెట్టారు. ఒక పక్షిని కొమ్మ మీద నిలబెట్టి బాణంతో దాన్ని కొట్టమన్నారు. దుర్యోధనుడు బిల్లు సరిచేస్తూ ఉండగా ద్రోణుడు, దుర్యోధన నీకేం కనబడుతోంది అని అడిగాడు. నాకు చెట్టు, చెట్టు మీద పక్షి, ఆ పక్షి కన్ను, అవి కనబడుతున్నాయి అన్నాడు దుర్యోధనుడు. యువర్ ఫెయిల్డ్ అంటే ఇంగ్లీష్లో కాదు తెలుగులో అన్నాడు. అర్జునుడు పిలిచి నీకేం కనబడుతుంది అన్నాడు. నాకు పక్షి కన్ను తప్ప ఇంకేం కనబడటం లేదు అన్నాడు. అంటే అతని దృష్టి కేవలం పక్షి మీదే ఉందన్నమాట. కానీ ఒక్క విషయం గుర్తు చేసుకోండి, అది మహాభారత కాలం. ఇప్పుడు ప్రజలు చాలా, ముఖ్యంగా విద్యార్థులు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ పోటీ సరిపోదు. అక్కడ పోటీ కేవలం దుర్యోధనుడికి అర్జునుడికి, ఇక్కడ పోటీ లక్షల మంది విద్యార్థులకి. ఏకాగ్రత లెవెల్ ఇంకా పెరగాలి. ఈ రోజుల్లో బాణం పెట్టి నీకేం కనబడుతుందంటే ఆ వాయిస్ కూడా ఆ విద్యార్థి వినబడకూడదు. అంటే కేవలం కళ్ళే కాదు, చెవులు. ద్రోణాచార్యులు మీ పక్కన నిలబడి ఏం కనబడుతుంది నీకు అని టచ్ చేస్తే ఈ చర్మం కూడా ఆ పక్షినే చూడాలి. కళ్ళు, ముక్కు, నోరు, చెవి అన్నీ ఆ పక్షి కన్ను మీదే కాన్సన్ట్రేట్ చేయటమే ఏకాగ్రత. అలా చేసిన టైంలో మీకు స్కై ఇస్ ద లిమిట్. ఏకాగ్రత కావాల్సింది నిర్వాణ యోగం. నిర్వాణ అంటే మనస, వాచ, కర్మణ ఒకే వస్తువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం నిర్వాణ అంటారు. దీనికి ముఖ్యంగా నాలుగు సూత్రాలు ఉన్నాయి, నాలుగు తగ్గించుకోవాలి. తినటం, వినటం, మాట్లాడటం, చూడటం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది కనబడితే తినేదాన్ని గాడిదే అంటారు. అలా తినద్దు. పానీపూరి కనబడగానే తినాలనిపించటం, స్వీట్లు కనబడగానే లావైపోతున్నా సరే దాన్ని కొంచెం రుచి చేయాలనిపించటం, ఇది కంట్రోల్ చేయటమే, ఇది కంట్రోల్ చేసుకోవటమే నిర్వాణ యోగం. నిర్వాణ అంటే బుద్ధితో మనసుని కంట్రోల్ చేయటం. మనసు, బుద్ధి. రేపు పొద్దున చిన్న పరీక్ష ఉండి ఈరోజు సాయంత్రం టీవీలో సీరియల్ ఉంటే సీరియల్ చూడమనేది మనసు, చదువుకోమనేది బుద్ధి. ఈ బుద్ధి ఎప్పుడు లాజిక్ చెప్తుంది, ఈ సీరియల్ తర్వాతనే చూడొచ్చు, పరీక్షలు మళ్ళీ రావు, చదువుకో అని చెప్పేది బుద్ధి. నేను అంతవరకు ఆగలేను, తెల్లవారుజాము 3 o'clock లేచి ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తే ఉండే థ్రిల్లు నీకు అర్థం కాదు అని చెప్పేది మనసు. ఒకసారి పరీక్షలు పాస్ అయిపోతే నీ ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు అని చెప్పేది బుద్ధి. కానీ చాలామంది విద్యార్థులకి బుద్ధిని మనసే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ తినటం కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ వినటం. పక్కవాడు చెప్పే సుత్తంతా వినటంతో మన బ్రెయిన్లో న్యూరాన్ స్పేస్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అసలు స్నేహం అంటే ఏమిటి? ఎందుకు స్నేహం చేస్తాం? మన కథల్లో చదువుకునే ప్రాణ స్నేహితులు అవన్నీ పక్కన పెడదాం. అసలు స్నేహం అంటే ఈ రోజుల్లో ఏంటంటే, నా మనసులో చాలా చెత్త ఉంది, అదంతా నీకు పంచుతాను, నీ మనసులో చెత్త ఎంత ఉందో నాకు చెప్పు, మనిద్దరం వాట్సాప్ చేసుకుందాం, ట్విట్టర్స్ పెట్టుకుందాం, ఇది స్నేహం అయిపోతుంది. కాబట్టి వినటం తగ్గించాలి. నెక్స్ట్ మాట్లాడటం తగ్గించాలి. ది లెస్ యు టాక్ ది లెస్ యువర్ కాన్సన్ట్రేషన్ ది మోర్ యువర్ కాన్సన్ట్రేషన్ విల్ బి. ఒకసారి ట్రైన్లో నేను వెళ్తున్నాను, అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. నన్ను గుర్తుపట్టి ఒక ఆయన ఎదురుగా కూర్చున్న ఆయన, ఏమండి ప్రజారాజ్యం నెగ్గుతుందా అని అడిగాడు. 100 రూపాయలు ఇస్తే చెప్తానండి అన్న. ఆయన షాక్ అయ్యాడు.
ప్రజారాజ్యం పార్టీ నెగ్గుతుందిలా చెప్పడానికి 100 రూపాయలు కావాలా అన్నాడు. పోనీ 10 రూపాయలు ఇవ్వండి అన్న. ఆయన పేపర్ తీసుకుని చదువుకుంటున్నాడు. మాస్టర్ 1 రూపాయి ఇవ్వండి చెప్తానన్న. వినలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం చెప్పేది అవతలడికి 1 రూపీ వాల్యూ కూడా లేదు, కేవలం మనం ఫ్రీగా దొరికాం కాబట్టి మనం చెప్పే సుత్తంత విని తన సుత్తంత మనకు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి మాటల తాలూకు ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకోండి. తినటం, వినటం, మాట్లాడటం, ఆఖరిగా చూడటం. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇద్దరు స్కూటర్లు కొట్టుకొని ఒకడు కాలువలో పడ్డాడు, స్కాచ్ నిగ్గర్లాగా లేచాడు, ఈ పక్కన ర్యాంబో ఉన్నాడు, ర్యాంబో నోడు కొట్టాడు, ఇతను వెళ్ళి ఈ కాలువలో పడ్డాడు, ఇద్దరు కాలువల నుంచి బయటకు వచ్చి కొట్టుకుంటున్నారు, చూడటానికి చాలా బాగుంటుంది. అదే వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకొని నాదే తప్పు నాదే తప్పు అని వెళ్ళిపోతే మనం డిసప్పాయింట్ అవుతాం. ఇదే టీవీ సీరియల్స్, టీవీ సినిమాలు, ఈ చూడటం అనేది అనవసరంగా చూడటం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఈ చూడటం ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా, జస్ట్ 3-4 ఇయర్స్ మోర్ చదువు పూర్తయ్యే వరకు ఈ చూడటం పట్ల ఆసక్తి తగ్గించుకోండి. నిర్వాణలో ఈ 4 చాలా ముఖ్యమైనవి. నౌ విల్ గో టు ద సెకండ్ పాయింట్. ఏకాగ్రత కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఎప్పుడు చదవాలి అనేది. తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు ఆ టైంని బ్రహ్మ సమయం అంటారు. బ్రహ్మ సమయంలో చదువుకుంటే ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. అటజని కాంచె భూమి సూర్యుడి దగ్గర నుంచి, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను దగ్గర నుంచి, బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకనిల ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి తరమే ఈ నగమహత్యం వెరుగ, ఇన్ని పద్యాలు మా ఫాదర్ నాతో కంటత పట్టించడానికి కారణం, చాలా కారణం కాదు, ఒక చిన్న చిట్కా, తెల్లవారుజామున చదివించడం. ఇలాంటి పద్యాలు 100 రోజు కూడా చదివినా కంటత వచ్చేస్తుంది. సో బ్రహ్మ సమయాన్ని మీరు వేస్ట్ చేయకండి. పొద్దున్నే లేచి నెక్స్ట్ పాయింట్ స్నానం చేయాలి, కంపల్సరీగా స్నానం చేయాలి. తెల్లవారుజామున వీలైతే చెన్నీళ్ళతో, మీకు సహకరించకపోతే వేడినీళ్ళతో స్నానం చేసి పుస్తకాల ముందు కూర్చొని చదువుకుంటే ఐ ఛాలెంజ్, ఒకసారి చదివితే మీకు అది కంటత వచ్చేస్తుంది. చాలామంది లేవగానే చేసే తప్పు ఏంటంటే మాదాకాళం తల్లి అనే లెవెల్లో అమ్మ కాఫీ అమ్మ పాలు అంటారు, లేదా కొంతమంది వెంటనే వాట్సాప్ చూసుకుంటారు ఏం మెసేజ్లు వచ్చినాయని. ఇవన్నీ కాదండి. ఫస్ట్ లేవగానే, ఇమ్మీడియట్లీ లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి మీ మొహం మీరు చూసుకోండి, ఎంత బాగున్నావే శుభలక్ష్మి అనుకోండి. నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే ఏ పంది గాడిదే కూడా నిన్ను చూసి నవ్వదు. బీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నవ్వగానే మెదడులో 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, సెరటోనిన్, కార్టిజాల్ అని చెప్పి. కార్టిజాల్ టెన్షన్కి కారణం, సెరటోనిన్ ఎనర్జీకి కారణం. నవ్వుతే ఆ సెరటోనిన్ రిలీజ్ అయితే రోజంతా ఫ్రెష్గా ఉంటుంది. అసలు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు నవ్వటం. అంటే బస్ స్టాప్లో నిలబడి నవ్వటం కాదు నా ఉద్దేశం. ఒంటరిగా ఉన్నప్పుడల్లా అబ్బా ఎంత బాగున్నానో, ఎంత బాగుందో ఈరోజు, ఎంత బాగుందో ఇట్లా అనుకునే కొద్దీ యుల్ హ్యావ్ దట్ పాజిటివ్ ఫీలింగ్. సో అద్దం ముందు నిలబడి కొంచెంసేపు నవ్వండి. నవ్విన తర్వాత సుప్రభాతం పెట్టుకోండి ఇమీడియట్గా. ఆ సుప్రభాతం దేవుడు ఉన్నాడా లేడా ఇవన్నీ కాదు నేను చెప్పేది, ది చాంటింగ్, ఆ ఉదయ రాగాలు అంటారు, అంటే భూపాలం, మలయమారుతం, చక్రవాకం ఇలాంటి ఉదయ రాగాలు ఉంటున్నప్పుడు అలా మీరు ఊహించుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని అలాగ బ్రష్ చేసుకుంటున్నారు, చాంటింగ్ వినబడుతోంది, స్నానం చేశారు, చాంటింగ్ వినబడుతోంది, ఇంట్లో వాళ్ళందరినీ విష్ చేశారు, తర్వాత పుస్తకాల దగ్గరికి వెళ్ళారు, పుస్తకాల ముందు నిలబడి ఒక్క నిమిషం, దిట్ ఇస్ కాల్డ్ క్లీనింగ్ ది స్లేట్. రాత్రి వచ్చిన కళ్ళు అయితేనే, అంతకుముందు రాత్రి మాట్లాడిన అయితేనే, ఇంట్లో గొడవలు అయితే ఇవన్నీ పోగొట్టడానికి పలకను తుడిచినట్టు జస్ట్ సైలెంట్ మెడిటేషన్, అంటే నిశ్శబ్ద ధ్యానం అంటారు, అట్లా కొంచెంసేపు జస్ట్ ఫ్యూ సెకండ్స్ మౌనంగా నిలబడి అప్పుడు పుస్తకం తీసుకోండి. పరీక్షలకు ముందు జ్ఞానేంద్రియాలని నియంత్రణ చేయాలి. జ్ఞానేంద్రియాలు 5, నోరు, ముక్కు, చెవులు, కళ్ళు, చర్మం. అన్నిటికన్నా ముఖ్యంగా నోరు. 6x6x6 ఫార్ములా అంటారు. అంటే మనం తినటం కోసం బతుకుతున్నామా, బతకడం కోసం తింటున్నామా అని మిమ్మల్ని అడిగితే మీరందరూ బతకడం కోసం తింటున్నాం అంటారు. కాదండి, మనం తినటం కోసం కూడా బతుకుతాం. బతకడం కోసం తినేది కేవలం జంతువులు మాత్రమే, కేవలం గడ్డే తింటాయి. కానీ మనం ఒకప్పుడు మనం కూడా అలాగే తినేవాళ్ళేమో, కానీ ఇప్పుడు బిర్యానీ దగ్గర నుంచి స్వీట్లు, రసగుల్లాలు రకరకాలుగా తింటున్నాం. అంటే మనం తినటం కూడా ఎంజాయ్ చేస్తాం, కానీ అక్కడే నియంత్రణ కావాలి. 6 రోజులు బతకడం కోసం తినండి,
ఒక్కరోజు తినటం కోసం బతకండి, ఆదివారం మీ ఇష్టం. మిగతా 6 రోజులు మాత్రం 6x6x6 ఫార్ములా అంటారు. అంటే వారానికి 6 రోజులు, సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే ఇంకో గంటలో చదువు మొదలు పెడతారన్న తర్వాత 6 రకాల పదార్థాలు తినద్దు. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, మిర్చి బజ్జీ, పానీపూరి. ఈ 6 రకాల పదార్థాల్లో మొదటి 3 శాక్రిన్ ఉంటుంది, అంటే తీపి ఉంటుంది. తర్వాత 6 రకాల పదార్థాల్లో కార్టిజాల్ అంటే కారం ఉంటుంది. ఈ స్వీట్ తిన్నప్పుడు ప్యాంక్రియాస్ పనిచేయాలి, నెక్స్ట్ కార్టిజాల్ పనిచేయాలి, దానికి క్యాప్సకైసిన్ అని ఉంటుంది, ఆ క్యాప్సకైసిన్ పనిచేయాలి. ఆ క్యాప్సకైసిన్ తాలూకు తీవ్రతను తగ్గించాలంటే బోల్డ్ యాసిడ్స్ రిలీజ్ అవ్వాలి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో మంట వస్తుంది. ఎప్పుడైతే చదువుకి 1 అవర్ ముందు ఇవన్నీ తిన్నామో, మనం పీల్చే ఆక్సిజన్ అంతా మెదడులోకి వెళ్ళే బదులు కడుపులోకి వెళ్తుంది, ఎందుకంటే జీర్ణం అవ్వాలి కాబట్టి. ఎప్పుడైతే మనం పీల్చే గాలి మెదడుకి వెళ్ళకుండా కడుపుకి వెళ్ళిందో, వచ్చేదాన్ని ఆవలి ఇంతలో అంటారు. చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడదు. దీన్ని 6x6x6 ఫార్ములా అంటారు. సో కంట్రోల్, 1 అవర్ ముందు నుంచి ఈ 6 రకాల పదార్థాలు తినద్దు. ఒక అద్భుతమైన ఫార్ములా ఉందండి, 20 25 10 15 25, అలా ఒక ఫార్ములా ఉంది, రేషియో అంటారు దీన్ని. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినండి, దీన్ని కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఫారినర్స్కి బాగా అలవాటు. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిని, దానికన్నా లంచ్ కొంచెం తక్కువ తిని, మధ్యాహ్న స్నాక్స్ ఇంకొంచెం తక్కువ తిని, మళ్ళీ డిన్నర్ బాగా తిని, రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగటం, ఇది షెడ్యూల్. బ్రేక్ఫాస్ట్ అంటే 25% అనుకుంటే, లంచ్ 20%, ఈవినింగ్ స్నాక్స్ అంటే టీ కాఫీ కానీ అది 10%, దాని తర్వాత డిన్నర్ 25%, మళ్ళీ రాత్రి పాలు 10%, 100%, ఇలా తింటే మనకి చాలా ట్రిమ్గా ఉంటాం. ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ, నౌ ఐఎమ్ 70 ఇయర్స్ ఓల్డ్, ఈ ఫార్ములా ఎంత బాగా పనిచేస్తుందంటే, చదువుకి అద్భుతమైన ఒక ఏమంటారు దాన్ని, క్యాటలిస్ట్ అంటారు. క్యాటలిస్ట్ అంటే కెమికల్ రియాక్షన్ని ఎక్కువ చేసి తను మాత్రం మారకుండా ఉంటాం. అట్లా మన బాడీ మారదు, మనసు మాత్రం చాలా రియాక్ట్ అవుతుంది. ఈ ఫార్ములా ఇట్ విల్ హెల్ప్ యూ రియల్లీ. నేను అంటే టీచర్స్, ప్రీచర్స్ అని 2 రకాలు. టీచర్స్ అంటే ఎక్కడో చదివిని చెప్పేవాడు, ప్రీచర్ అంటే తను ఆచరించి చెప్పేవాడు. నేను నా అనుభవంతో చెప్తున్నాను, ఈ తిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి, ఒక 15 నిమిషాలు చదివిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి చేగోడీలు ఎక్కడున్నాయి, జంతికలు ఎక్కడున్నాయి ఎత్తుక్కొని నోట్లో ఒకటి వేసుకొని రావటం. అది ఆకలి కాదు, చదువు బోర్ కొట్టి వెరైటీ కావాలనిపించడం. దీనికి 2 టెక్నిక్స్ చెప్తాను. 1, చదివేటప్పుడు నోట్లో ఒక లవంగం పెట్టుకోండి, బుగ్గన పెట్టుకోండి. ఆలోచనలు ఎటో పోయినప్పుడల్లా ఆ లవంగం తీసి ఒకసారి కొరకండి, కొరికి మళ్ళీ తోసేయండి. మొదట 10 డేస్ లవంగం పిప్పి అయిపోతుంది, అంటే అన్నిసార్లు ఆలోచనలు వెళ్ళినమాట. కానీ యూ విల్ బి అమేజ్డ్ టు సీ ఇట్, 10 రోజుల తర్వాత లవంగం అలాగే ఉంటుంది, అసలు కొరికే అవసరమే రద్దు దాన్ని. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, టు కంట్రోల్ ది మౌత్. 2వ పాయింట్ ఏంటంటే, ఒకసారి చదువు కూర్చున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా గదిలోంచి బయటకు వెళ్ళకండి. ఆ గదిలోనే ఒక వరల్డ్ మ్యాప్ కానీ, ఇండియా మ్యాప్ కానీ, మన రాష్ట్రం కానీ, మీ టౌన్ కానీ, విలేజ్ కానీ, ఆ మ్యాప్ పెట్టుకొని ఒక్క 3 మినిట్స్ అటు చూస్తూ మళ్ళీ వచ్చి చదువుకోండి. మీకు జ్ఞానంతో పాటు రిలాక్సేషన్ ఉంటుంది. వంటింట్లోకి మాత్రం ఎటువంటి పరిస్థితులు వెళ్ళదు, ఎందుకంటే అక్కడ ఆగదు. అది వంటింట్లోకి వెళ్ళొస్తున్నప్పుడు పక్కన అన్నో తమ్ముడు టీవీ చూస్తుంటాడు, అక్కడ కొంచెంసేపు చూడాలనిపిస్తుంది, ఇంకో ఛానల్ బాగుందని ఛానల్ మార్చాలనిపిస్తుంది, వాడు మన కొడతాడు, మనం వాళ్ళు కొడతాం, ఇంక కొట్టుకోవటం, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది అక్కడ. సో ఈ మ్యాప్లు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మొన్న ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను కేరళ వెళ్ళినప్పుడు సముద్రంలోకి సూర్యుడు సాయంత్రం పూట ఇంకిపోవటం చూసి, ఇదేంటి బంగాళాఖాతంలోకి సూర్యుడు సాయంత్రం పూట ఇంకిపోతున్నాడు ఏంటి అనుకున్నా. నాకు అప్పుడు తెలిసింది కేరళ అరేబియా సముద్రం పక్కన ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉండదు అని చెప్పి. అంత అజ్ఞానంలో ఉండేవాడిని. ఈ మ్యాప్లు చూస్తే చాలా అద్భుతంగా వస్తుందండి నాలెడ్జ్. ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఇది తూర్పు అయితే సింగపూర్ అటు ఉంటుంది, హిమాలయాలు ఇటు ఉంటాయి, చైనా ఇటు ఉంటుంది, ఇక్కడ వెస్టిండీస్ ఉంటుంది, అక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, న్యూజిలాండ్ అక్కడే ఉంటుంది, శ్రీలంక ఇక్కడే ఉంటుంది, ఇక్కడ లండన్, జర్మనీ, వాషింగ్టన్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ సౌదీ అరేబియా ఉంటుంది. చూడండి ఎంత జ్ఞానం పెరిగిందో, ఎంత మూర్ఖంగా ఉండేవాడు. సో మ్యాప్ వాచింగ్ ఈజ్ ది బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ వైల్ రీడింగ్. కళ్ళజోడు ఉన్నవాళ్ళు క్లీన్గా, యాసిడ్స్ చిన్న చిన్న ఇవి వస్తూ ఉంటాయి కళ్ళజోడు క్లీనింగ్, దీనికి వాటితో ఒకసారి క్లీన్ చేసుకోండి ఎవ్రీడే, ఇట్ ఈస్ ఎ మస్ట్.
టేబుల్ లైట్ వెలుతురులో చదవండి. మొత్తం వెలుతురులో కన్నా ఒక టేబుల్ లైట్ వెలుతురులో ఆ లైటే దాని మీదే పడాలి, ఇంకెక్కడ పడకూడదు. చుట్టూ వెలుతురు ఉంటే మన కాన్సన్ట్రేషన్ అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కన్నుకు సంబంధించింది. ఈ టేబుల్ లైట్ వెలుతురులో చదవకుండా కొంతమంది ఇటువైపు తిరిగి చదువుతారు, దానివల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తాను. చదువుతూ చదువుతూ కుర్రవాడు కళ్ళు పైకెత్తుతాడు, ఒక బల్లి అక్కడ దోమ కనబడుతుంది. ఆ దోమని బల్లి తింటుందా? తిందా. టప్పను పట్టుకుంటుంది దోమని బల్లి. వెంటనే ఇతనికి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. ఈ దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏంటి? ఆ బల్లి దోమని అలా పట్టుకున్నప్పుడు నేలక ఇట్లా వచ్చేసరికి రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం గుర్తొస్తుంది. ఎప్పుడైతే రజనీకాంత్ గుర్తొచ్చాడో లకలక లక అనేదో పాట ఏదో ఉంది కదా, అది గుర్తొస్తుంది. అది రాగానే చంద్రముఖి గుర్తొస్తుంది. చంద్రముఖి గుర్తు రాగానే దెయ్యం గుర్తొస్తుంది. దెయ్యం గుర్తు రాగానే రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. ఇది దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం. సో కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది బుక్, ఓన్లీ టేబుల్ లైట్ ఆ పుస్తకం మీద పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇంకో అద్భుతమైన టెక్నిక్ని వెట్లాత్ టెక్నిక్ అంటారు. వెట్లాత్ టెక్నిక్ అంటే చదువుకునే చోటే ఒక గ్లాస్లో నీళ్లు పోసుకొని ఒక కర్చీఫ్ అందులో పెట్టుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్. నేను కానీ మా అబ్బాయి కానీ మనవాళ్ళు కానీ అందరూ ఫాలో అవుతున్న టెక్నిక్ ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. అరగంట చదవగానే ఆ వెట్లాత్ కళ్ళ మీద వేసుకొని తల వెనక్కి వాల్చి కుడివైపు నాస్టిల్తో గాలి పీల్చుకొని ఎడమవైపు వదలండి. తర్వాత ఎడమవైపు నాస్టిల్తో పీల్చుకొని కుడివైపు వదలండి. ఇలా జస్ట్ 3 మినిట్స్ చేయండి, ఈరోజే చేయండి. ఎంత బాగుంటుందంటే ఈ నాస్ట్రిల్ అనేది ఈ రంధ్రం కార్టెక్స్ వరకు వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ బ్రెయిన్, ఇది లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈజ్ ఫర్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, అకౌంటెన్సీ. రైట్ బ్రెయిన్ బాగున్నవాళ్ళు ఇలా వెళ్తారు. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్నవాళ్ళు లాయర్స్, డాక్టర్స్, ఫిలాసఫర్స్, లిటరేచర్ వెళ్తుంది. కానీ మీరు విద్యార్థులు కాబట్టి రెండు బ్రెయిన్స్ బాగుండాలి. ఈ గాలి పీల్చుకుంటున్న కొద్దీ ఎంత షార్ప్ అవుతుందంటే నెక్స్ట్ అరగంట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గంట కన్నా ఎక్కువ చదివేటట్టయితే ఒక గంట ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వెట్లాత్ అయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక్కసారి విశాలమైన ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ కూర్చొని నక్షత్రాలని కానీ చుట్టూ కానీ చూస్తూ ఉండండి. రికాల్ అంటారు దాన్ని. రికాల్ అంటే ఈ గంట సేపు చదివింది ఏమిటో ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి. ఐ అష్యూర్ యూ మొత్తం అంతా స్టాంప్ అయిపోతుందో సిమెంట్లాగా. ఇంత బాగుంటుంది చదువు అనిపిస్తుంది. ఈ టెంప్టింగ్స్ అన్నీ ఉంటాయి, టీవీలు గీవీలు అవన్నీ. వాళ్ళందరూ వేరే, యు ఆర్ డిఫరెంట్. మీరు అబ్దుల్ కలాం, మీరు ఒక ఐన్స్టీన్, ఇలా ఊహించుకుంటూ ఉండండి. యు ఫీల్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. చదువుకుంటున్నప్పుడు కొంతమందికి మ్యూజిక్ పెట్టుకొని చదవటం అలవాటు. అది మంచి హ్యాబిటే. కానీ ఇంగ్లీష్ మ్యూజిక్ కానీ మామూలు ఈ కొట్టుడు దింపుడు ఆ పాటలు కానీ వాడుతూ ఉంటే ఆ బీట్ చేంజ్ అయినప్పుడల్లా మూడ్ పోతూ ఉంటుంది. ఒక సింగిల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ స్లోగా వస్తుంటే ఇట్స్ ఓకే. కానీ ఎప్పుడైనా సరే హిందీ తెలుగు పాటలు పెద్ద డ్రమ్స్ ఉన్న పాటలు వినకుండా సన్నగా ఒక మ్యూజిక్, ముఖ్య శివరంజని కానీ కళ్యాణి కానీ అలాంటి రాగాలు వస్తుంటే ఓకే. మౌనంగా చదువుకోవటం మంచిది. మీరు మౌనంగా చదువుకోవటం అలవాటు ఉన్నప్పుడు ఇయర్ క్లిప్స్ అని దొరుకుతాయి చెవుల్లో, అది దొరకకపోతే దూది పెట్టుకోండి. మొదట్లో బాగోదు కానీ దూది పెట్టుకొని చదువుతున్న కొద్దీ మీకు ఆ నిశ్శబ్దంలోంచి కళ్ళ తాలూకు పవరు బాగా పెరుగుతుంది. చెవులకి నిశ్శబ్దం చాలా యాడ్ చేస్తుందండి. ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను ఇప్పుడు. నేనేం చేస్తానంటే ఏదైనా నవల్స్ రాసుకునేటప్పుడు అనుకున్నదంతా ఒకసారి టేప్లో రికార్డ్ చేసుకొని, ఉదాహరణకి రామాయణం ఉంది, రాముడు సీత అడవికి వెళ్ళారు, ఇలా ఏదో చిన్న లైన్లుగా అనుకొని నిద్రపోతున్నప్పుడు టేప్ ఆన్ చేసి నిద్రపోతాను. అది అలా మోగుతూనే ఉంటుంది, రివైండ్ అవుతూనే ఉంటుంది. పొద్దునకి ఒక ఐడియా వచ్చేస్తుందండి. నిద్రపోబోయే ముందు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర పట్టదు, ముఖ్యంగా యూత్ వచ్చేసరికి చాలా డిస్టర్బ్ స్లీప్ ఉంటుందని చెప్పేవాడికి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. లిజనింగ్ టు యువర్ ఓన్ వాయిస్ వైల్ స్లీపింగ్, ఆ ఓన్ వాయిస్ కూడా లెసన్స్కి సంబంధించింది. వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? వెన్ ఏ బాడీ ఈజ్ టోటల్లీ ఆర్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్, ఇట్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఇలా వింటున్నాం అనుకోండి, అది వచ్చేస్తుంది. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఏ కామర్స్ స్టూడెంట్, ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంతకాలమైనా సరే, ఉదాహరణకి వాట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్? ఏ బాడీ కంటిన్యూస్ టు బీన్ ఏ స్టాటిక్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్సెస్ అప్లైడ్ టు ఇట్. ఇలాంటివి ఎందుకు గుర్తున్నాయంటే నాకు చిన్నప్పుడు విని 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 అలాగా
సిమెంట్ అయిపోతాయన్నమాట. ఇది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్ టు డెవలప్ యువర్ కాన్సన్ట్రేషన్. మీరు డార్విన్ థియరీగా నమ్మితే అమీబా, దట్ ఈస్ కాల్డ్ ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్రేటా, నామితల్ మీన్స్ మొలస్కా, అన్లిడ్, ఇలా పరిణామ క్రమంలో మనిషి వచ్చాడు అనుకుంటే ఫస్ట్ వచ్చిన సెన్సరీ ఆర్గన్ మీరు నమ్మరు, ముక్కు. ముక్కుతో స్టార్ట్ అయింది. వి టేక్ ఆక్సిజన్, ఇంతకుముందు సెల్స్లోంచి తీసుకునేది, ముక్కు స్టార్ట్ అయింది. సో ఈ ముక్కు రంధ్రం కార్టెక్స్ మెదడు వరకు ఉంటుంది. మెదడికి దగ్గరగా ఉన్న పంచజ్ఞానేంద్రియాల్లో మొట్టమొదటిది ముక్కు. ముక్కు బాగుండాలి చదువుకోవడానికి. చాలా చిత్రంగా ఉన్నా కూడా ముక్కు బాగుండాలి చదువుకోవడానికి. మనం డ్రైనేజ్ పక్కన కూర్చొని చదవలేము. మేము ఆడపిల్లలకి చెప్పేది కూడా అంతే, మల్లెపూలు పెట్టుకొని చదువుకోవద్దు అంటాం. ముక్కు బాగుంటే చదువు బాగా పెరుగుతుందండి. దుర్వాసన వచ్చేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మనకి సరిగ్గా ఉండదో, మంచి వాసన వచ్చేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంత బాగుంటుంది. ఇప్పుడు కూడా నా రీడింగ్ రూమ్ చూస్తే నిరంతరం ఒక అగరబత్తి వెలుగుతూనే ఉంటుంది. క్యాంఫర్, చదువుకోబోయే ముందు ఒక క్యాంఫర్ వెలిగించండి, లేకపోతే అగరబత్తి వెలిగించండి. దట్ హెల్ప్స్ యూ. కళ్ళు టేబుల్ లైటు, చెవులు దూది క్లోజ్ అయిపోయింది, ముక్కు మంచి వాసన వస్తుంది. ఒక్కసారిగానే మీరు ఈ అనుభవాన్ని పొందితే ఇట్స్ రియలీ అమేజింగ్ ఫర్ యూ. చదువుకునేటప్పుడు సాధారణంగా చాలామంది, ముఖ్యంగా విద్యార్థులకి సైనస్ ఉంటుంది. అశోకుడు అశోకుడు అశోకుడు, ఈ అశోకుడు దాటి వెళ్ళదు చదువు. దీనికి ఒక చిన్న చిట్కా ఉందండి. ఒక సూదికి మిరియపు గింజ నొక్కి అగిపుల్ల వెలుతుల్లో అది పొగ వస్తున్నప్పుడు ఒకసారి పీలిస్తే నషాలాన్ని కండుతుంది ఆ పొగ. ఈ జలుబు కన్నా ఆ పొగే చాలా బాధాకరంగా ఉందని చెప్పి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలా చిన్న టెక్నిక్ ఇది. కనీసం ఈ మిరియం పొగ వాసన చూస్తే ఐ అష్యూర్ యూ 20 to 30 minutes జలుబు మళ్ళీ దగ్గరికి రాదు, అది భయంతో పారిపోతుంది. లాస్ట్ది చర్మం. చర్మం ఫ్రెష్గా ఉండాలి. అందుకే పొద్దున లేచిన సాయంత్రం పూట చదువుకునే పోయే ముందు కూడా కనీసం స్నానం చేయటం కష్టమైనా చలిగా ఉన్నా సరే మొహం మాత్రం కడుక్కోవాలి. స్నానం చేసిన తర్వాత చదువు మొదలుపెట్టాలి. జవ్వాది అని చెప్పి ఒక మృగంలోంచి తీసే ఒక సెంట్ ఉంటుంది, ఇప్పుడు కూడా జవ్వాది నేను రాసుకుంటూ ఉంటాను. జవ్వాది లేకపోతే చురు జనాయం జరుగుతుంది, అది కానీ సమ్ స్మెల్ యూ షుడ్ రైట్ హియర్. స్మెల్ సర్కిల్ అని చెప్పి ఒక సర్కిల్ ఏర్పడుతుంది మొహం చుట్టూ. వంటింట్లోంచి వచ్చే బిర్యానీ వాసన లేకపోతే బయట వాసనలు రాకుండా ఈ స్మెల్ సర్కిల్ స్కిన్కి ఉపయోగపడుతుంది. స్కిన్ ఫ్రెష్గా ఉన్న కొద్దీ మనకి ఈ పంచజ్ఞానేంద్రియాల్లో ఒక విధమైన తేడా వచ్చి ఆ డిఫరెన్స్ మీకు అర్థమైపోతూ ఉంటుంది. 300 rupees పెడితే ఒక స్టీమ్ మిషన్ వస్తుందండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. 3 రోజులకోసారి స్టీమ్ మిషన్లో నీళ్లు పోసి కొంచెం పసుపు కలిపి పసుపు నీళ్ళతో స్టీమ్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి. కేవలం ఏకాగ్రతే కాకుండా చర్మం నున్నగా కూడా తయారవుతుంది. మొత్తం ఇక్కడ ఉండే సైనస్ తాలూకు ఎఫెక్ట్ అంతా ఆ స్టీమ్ మిషన్ వల్ల తగ్గిపోతుంది. మనం ఇప్పటికీ 5 అవయవాల గురించి చర్చించాం. కళ్ళు లైటింగ్, చెవులు ధ్వని, ముక్కు వాసన, చర్మం తాలూకు ఫ్రెష్నెస్. ఇలాగ 5 అంగాలని మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకున్నామో ఐ అష్యూర్ యూ మీకు ఎప్పుడు వస్తున్న దానికన్నా 10% ఏకాగ్రత పెరుగుతుంది. చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్తున్నానండి. క్లీనింగ్ ది స్లేట్ అంటారు, అంటే మెదడు తాలూకు పలకను తుడిచేయటం. ఇప్పుడు కూడా నేను నవల ఏదైనా రాయబోయే ముందు, రాయటానికి కూర్చున్న ముందు, కంప్యూటర్ ముందు కానీ జస్ట్ 2 minutes దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అదంతా పక్కన పెట్టండి. ఒక 2 minutes అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే అప్పటికు ఉన్న చెత్త అంతా క్లీన్ అయిపోతుంది. జస్ట్ స్టాండ్ లైక్ దట్ ఫర్ 2 minutes బిఫోర్ యువర్ బుక్స్, అప్పుడు చదవటం మొదలుపెట్టండి. చదువుకునేటప్పుడు ఒక క్యాప్ పెట్టుకోండి, లేకపోతే మెడకు స్కార్ఫ్ కట్టుకోండి. ఇది అసలు లాజిక్కి అందని ఆలోచన అనిపిస్తుంది కానీ అప్లై చేసి చూడండి. చాలామంది చాలా స్కూల్స్లో యూనిఫామ్ ఉంటుంది. లాయర్స్ నల్ల డ్రెస్ వేసుకుంటారు, డాక్టర్స్ తెల్లకోట వేసుకుంటారు, మిలిటరీ పీపుల్ మిలిటరీ యూనిఫామ్ వేసుకుంటారు. దేర్ ఇస్ ఎ కోడ్, డ్రెస్ కోడ్. మీరు చదువుతున్నారన్న విషయం మీ మనసుకి అంతర్గతంగా స్టాంప్ అయిపోతుంది. ఒక టోపీ పెట్టుకొని మీరు చదువుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు చదువుకుంటున్నారన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. ఒక టోపీ మీరు పెట్టుకుంటే మాటమాటికి వంటింట్లోకి వెళ్ళాలి, వెళ్ళబుద్ది అయ్యదు, ఎందుకంటే తీయాలి కాబట్టి. తీసుకున్నప్పుడు గుర్తొస్తుంది అరే వెళ్ళకూడదు. స్కార్ఫ్ కట్టుకున్నా అంతే. మీరు స్కూల్లో యూనిఫామ్ వేసుకొని బ్రేక్ డ్యాన్స్ చేయరు,
గుళ్ళో వెళ్ళి మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అక్కడ ఏదో పాట అలా పాడాలి అలా అనిపించదు, ఆ తదాత్మ్యత కలుగుతుంది. కాబట్టి మొదట్లో నవ్వుతారు, షూర్గా నవ్వుతారు ఇంట్లో వాళ్ళు, వీడేం టోపీ పెట్టుకుని చదువుకుంటున్నాడని. కానీ ఐ ష్యూర్ యూ, ఒకసారి వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత దిస్ బాయ్ ఆర్ దిస్ గర్ల్ ఈజ్ నాట్ నార్మల్, హీఈ్ సంథింగ్ డిఫరెంట్ అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. దే స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ. ఇప్పటివరకు మిమ్మల్ని మీ పెద్దలు ప్రేమిస్తున్నారు, ఈ రోజు నుంచి మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. యు ఆర్ యునీక్ అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ఈజ్ రికాల్. ఊరిగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇలా వచ్చి జ్ఞానం ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలి. వాట్ ఈజ్ సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా, వాట్ ఈజ్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ టాన్ థీటా బై టాన్ స్క్వేర్ థీటా వన్, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ రకరకాల రికాల్ చేసుకుంటూ ఉంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బ్రెయిన్ అనేది ఎంత క్లిష్టమైందంటే మీరు నిరంతరం బ్రష్ చేసే కొద్దీ అది మరింత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని బ్రష్ చేయలేదో తుప్పు పట్టిపోతుంది. సముద్రం వాటర్ అంత ఎప్పుడైనా సరే కెరటాల వల్లే అలా ఉంటుంది, అదే నిశ్చలంగా ఉంటే నాచు ఇవన్నీ వస్తాయి, బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది. సో రికాల్ ఆల్వేస్. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది ఒకసారి మీరు పునశ్చరణ చేసుకుంటే మీకు విషయం అర్థమవుతుంది. మీరు చదువుకునే గదిని ఒక సరస్వతి విద్యాపీఠంలాగా చేశారు చూడండి, నేను చెప్తాను. గుళ్ళోకి వెళ్ళే ముందు శుభ్రంగా స్నానం చేస్తాం, మీరు స్నానం చేశారు, గుళ్ళోకి వెళ్ళగానే ప్రసాదం ఇస్తాడు, మీరు లవంగం నోట్లో పెట్టుకున్నారు, శటకోపం పెడతాడు, మీరు క్యాప్ పెట్టుకున్నారు, సాంబ్రాణి వాసన అవి వస్తూ ఉంటాయి, మీరు కూడా ఇంట్లో అగరబత్తి వెలిగించుకున్నారు, గర్భగుడి అంతా చీకటిగా ఉంటుంది, మీరు కూడా గదంతా చీకటి చేసి కేవలం విగ్రహం అంటే మీ పుస్తకం మీద లైట్ వేశారు, ఐదు అవయవాల్ని పంచజ్ఞానేంద్రియాలని మీరు ఈ విధంగా కంట్రోల్ చేసినప్పుడు ఐ అష్యూర్ యూ మీరు చదువుకునే గదిలో సరస్వతి నిలువెత్తున ప్రత్యక్షం అవుతుంది. సరస్వతి నిన్ను తెలిసే లెవెల్లో విద్య నిగూఢగుప్తమగ విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడు, ఇంత గొప్ప విద్యని ఇంత పవిత్రంగా పూజిస్తే నిజంగా మీ ఇంట్లో సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది, దాన్నే జ్ఞానము అంటారు. థ్యాంక్ యూ.